రాజన్న శ్రీశైల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన అయ్యర్పల్లి గ్రామాన్ని గత ప్రభుత్వం రోడ్ల విషయంలో పూర్తిగా విస్మరించిందని సిపిఐ పార్టీ కమిటీ సభ్యుడు గురజల శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేములవాడ చుట్టుపక్కల కోనాయిపల్లి రోడ్, నాంపల్లి రోడ్, చాత్రాజిపల్లి రోడ్ బాగా చేసుకున్నారు, కానీ అయ్యర్పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డును గత ప్రభుత్వ పాలకులు చిన్నచూపు చూడడం వల్ల ఇక్కడున్న రైతాంగం, సామాన్య ప్రజానీకం మరియు ద్విచక్ర వాహనదారులు రోడ్డు అధ్వాన స్థితిలో తయారైందని అన్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ రోడ్డుపై దృష్టికరించి బడ్జెట్ కేటాయించి సాధ్యమైనంత త్వరలో డబుల్ రోడ్ నిర్మించి మధ్యలో సెంటరింగ్ లైన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ పార్టీ కమిటీ సభ్యుడు గురజల శ్రీధర్, రైతు సంఘం అధ్యక్షులు రామాంచ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ అయ్యర్పల్లి వేములవాడ నుంచి అయ్యర్పల్లికి వచ్చే రోడ్డును పూర్తిగా విస్మరించింది. మరి ఆ ప్రభుత్వంలో కూడా వేములవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి వేములవాడ కొనైపల్లి, వేములవాడ బాలనగర్, వేములవాడ ఇటు సిరిసిల్ల రోడ్డును బాగు చేసుకున్నారు తప్ప కానీ మరి అయ్యర్పల్లి గ్రామాన్ని పూర్తిగా విస్మరించిరు గత పాలకులు. మరి ఇక్కడున్న రైతాంగం ప్రతిరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడకు నిత్యం తను వాళ్ళు వండించుకున్న పంటలు ఏవైతే ఉన్నాయో, కూరగాయలు కానీ ఏవైనా కానీ వేములవాడకు తీసుకొస్తున్న తరుణంలో ఇక్కడ ఈ రోడ్డు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సిపిఎం పార్టీ పక్షాన ఈ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఒకటి, ఎందుకంటే ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా ఏర్పాటు చేసి ఆ వేములవాడ చుట్టుపక్కల ఉన్న రోడ్ల మాదిరిగానే ఈ వేములవాడ అయ్యర్పల్లిని కూడా మధ్యలో లైటింగ్ డివైడర్ ఏర్పాటు చేసి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సందర్భంగా ఈ వేములవాడ పట్టణ ప్రజానీకం తరఫున, ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజల తరఫున, సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.